హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో వచ్చేసి గులాబ్ జామ్ చేశాను. మరి ఎలా చేశాను, ఎలా ఏ చక్కెరతో చేశానా, మేదాంతో చేశానో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు చూస్తే ఎలా చేశాను అనేది అర్థమవుతుంది. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి గులాబ్ జామ్ ఇంట్లో ట్రై చేసుకోండి. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. గులాబ్ జామ్ అంటే చక్కెరతో కాదండి, బెల్లంతో అయితే చేయబోతున్నాను అనమాట. చక్కెర అంత మంచిది అయితే కాదు కదా, అందుకోసం అనేసి బెల్లంతో అయితే చేసి చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకెందుకు లేట్, గులాబ్ జామ్ ఎలా చేయాలో ఏంటో అనేది చూసేద్దాం పదండి. ఏమేమి కావాలనేది కూడా అప్పుడు చెప్పేస్తాను, చూసేద్దాం పదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను. ఇంతకు ముందుకి కొంచెం అయితే చేశానండి. ఇంకా కొంచెం ఉందని చెప్పేసి, పిల్లలు షుగర్ ఎక్కువ తినకూడదని చెప్పేసి అయితే ఇంకా బెల్లంతో చేద్దామని చెప్పేసి, బెల్లం అయితే హెల్త్కు మంచిది కదా, ఇంకా అందుకోసం అనేసి అయితే బెల్లంతో చేద్దామని అనుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ముందుగా మీరు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఇంకా బెల్లంని కూడా దంచుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒక గిన్నెలకు అయితే వేసుకుంటాను మనం గులాబ్ జామ్ పొడిని. ఎంటీఆర్ గులాబ్ జామ్ పొడి అయితే తీసుకున్నాం మేమైతే. ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటా దీన్ని. ఇంతకుముందుగా ఒకసారి అయితే షుగర్తో చేశాను, ఇంకా అప్పుడు షుగర్తో చేశానని చెప్పేసి బెల్లంతో చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. ఇంకా ఇప్పుడు పొడి మొత్తం వేసేస్తున్నాను. పొడి మొత్తం వేసుకున్నాక గోరువెచ్చగా పాలు అయితే పెట్టేసుకున్నాను నేనైతే. కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి, లేదంటే వాటర్ అయినా వేసుకొని వేస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే పాలు వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా ఇక్కడ వచ్చేసి పాలు వేసుకొని చేసుకోబోతున్నాం మనము. కొన్ని కొన్ని పాలు వేసుకొని అయితే చేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేస్తూ చేసుకుంటే మనకు కూడా ఒకేసారి వేసుకుంటే కూడా జోరుగా అయిపోయేది అట్లా అవుతుంది కదా, కొంచెం కొంచెం వేసుకొని చేసుకుంటే కరెక్ట్ కుదురుతుందన్నమాట. పిండి వచ్చేసి కలుపుకోవడము ఇలా చూసుకొని, మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. గులాబ్ జామ్ చేసేటప్పుడు మనకి పిండి అనేది పగులు రాకుండా బాగుంటుంది. ఇట్లా చూస్తూ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. చూసారు కదా, కరెక్ట్ అయితే సరిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇవ్వాలి దీనికి. ఒక ప్లేట్ పెట్టేసుకొని కొంచెం మీరు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇలా కొంచెం అప్లై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనకి పిండి కలపడం అయితే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇంకా ఈలోపు మనం పాకం అయితే రెడీ చేసుకుందాము, బెల్లం పాకము. ఇంకో ప్లేట్ అయితే పెట్టేసాం దీనికి. ఇంకా ఈ బెల్లాన్ని వచ్చేసి కొంచెం దంచుకుందాము, పొడిలా చేసుకుంటే తొందరగా కరుగుతుంది. చూసారు కదా, ఇంకా నేను బెల్లం అయితే పొడి చేసి పెట్టేసుకున్నానండి. నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నె అయితే పెట్టేశాను, ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. ఒక కప్పు వేసినప్పుడు 2 కప్పుల వాటర్ అయితే వేస్తాను. 2 కప్స్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. 2 కప్స్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇది మొత్తం కరిగిపోవాలి బెల్లం అనేది. ఒకసారి మీరు కూడా బెల్లంతో ట్రై చేయండి, చాలా మంచిది. ఎప్పుడు షుగర్ వాడడం కంటే ఇలా బెల్లంతో కూడా వాడితే చాలా మంచిది కదా. ఇంకా ఎట్లా సమ్మర్లో పిల్లలు ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇట్లా వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మంచిది చేసేస్తే మంచిది. గులాబ్ జామ్ అంటే చక్కెర వాడాలి, కాకపోతే బెల్లంతో అయితే చాలా మంచిది కదా. స్కిప్ చేయకుండా మటుకు చూడండి. ఇంకా ఈ బెల్లం వచ్చేసి పూర్తిగా కరిగిపోవాలి. బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ పాకం అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు
ఇది ఎంత డస్ట్ ఉంటుంది కదా, అంత ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి స్ట్రైనర్లో ఉడగోసుకోవాలి. ఉడగోసుకుంటే అంత అనేది స్ట్రైనర్లో ఉండిపోతుంది అన్నమాట. బెల్లం నీట్గా ఉంటే పర్లేదు. ఇంకా ఇప్పుడైతే పాకం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇలాచి వేసుకోవచ్చు, నేనైతే వెయ్యను పిల్లలు తినాలని చెప్పేసి. ఇప్పుడు పాకం అయితే ఇంకా రెడీ అయిపోయింది కదండి. ఇది బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండి మనం పర్ఫెక్ట్ చేసుకుంటే చీలవన్నమాట. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి పిండి అనేది ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ, చూస్తున్నారు కదా, ఇలా తీసుకొని ఇట్లా చేతితో ఇట్లా బాగా ప్రెస్ చేస్తే ఇలా చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా రౌండ్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకోటి అయితే చేసి చూపిస్తాను. ఇట్లనే మిగతాది కూడా సేమ్ చేసేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ చిన్న చిట్కా మీరు కూడా ఫాలో కాండి, స్వీట్ అని వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్ అన్నీ అలాగే చేసి అయితే అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఇంకా పాకం కూడా మనకు రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టేశానండి. ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని అన్నీ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకా ఆయిల్ వేసుకోవాలి కడాయి వేడెక్కాక. మీరు కావాలంటే చిన్నది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి. అవి ఫ్రై చేయాలి కదా. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎక్కువ ఏం లేవు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వచ్చేసి బాగా వేడెక్కాలి. మనకైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. హైలో పెట్టుకొని వేసుకుంటే తొందరగా పైన కాలినట్టు ఉంటాయి, లోపల మటుకు సరిగా కాలిండవు అన్నమాట. అందుకోసం అనేసి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా ఒక్కోటి వేసేసుకోవాలి, ఎన్ని పడితే అన్ని. ఎన్ని పడితే అన్ని చేసేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇలాగే సిమ్లో పెట్టుకొని మొత్తం ఇలాగే వేయించేసుకోవాలి. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసారు కదా ఈ మట్టుకు అయితే కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మిగతావి కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇవి కూడా సేమ్ ఇలాగే కాల్ చేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, తీసి గిన్నెలెక్కేద్దాం. ఇప్పుడు మనం పాకం పెట్టి పెట్టుకున్నాం కదా, అవన్నీ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని బాగా నాననివ్వాలన్నమాట. నానిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తానండి. ఒక ప్లేట్ పెట్టేస్తాను ఇప్పుడైతే. నానిన తర్వాత అయితే మొత్తం చూపిస్తాను. ఇంకా అసలు ఇవన్నీ లావ్ అయిపోతాయి. కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే చూద్దాము. చూసారు కదా అన్నీ అయితే
లావ్ అయిపోయాయి చూడండి నానయ్య బాగా. ఇప్పుడైతే పిల్లలకైతే వేసిస్తానండి. ఫస్ట్ వాళ్ళు అయితే అడుగుతున్నారు, వాళ్ళకి వేసి ఇచ్చిన తర్వాత అయితే టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. వాళ్ళు వేసిస్తే ప్రశాంతంగా ఉంటారనమాట తినుకుంటూ. వాళ్ళకి వేసి ఇచ్చిన తర్వాత టేస్ట్ అయితే చూసి చెప్తాను మీకు. చూసారు కదా అన్నీ ఎంత బాగుబ్బాయో, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు అయితే తినేసారండి. ఇంకెప్పుడు నేనైతే టేస్ట్ చూసి చెప్తాను, దగ్గరికి అయితే రండి. బెల్లం గులాబ్ జామ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది, సాఫ్ట్గా లోపల కూడా చాలా బాగా కాలింది చూడండి. చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇలా బెల్లం గులాబ్ జామ్ అనేది మీరు కూడా ఇంకా ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంది, అసలు బెల్లం అనేది లేదు, చాలా అంటే చాలా బాగుంది. చక్కెర దానికంటే బెల్లంది మంచిది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంది అనమాట. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది బెల్లం అయితే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, నేను చేసిన బెల్లం గులాబ్ జామ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను చేసిన బెల్లం గులాబ్ జామ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.